దేశవ్యాప్తంగా పెరుగుతున్న డీజిల్ పెట్రోల్ గ్యాస్ ధరలకు నిరసనగా ఏఐసిసిసి ఇచ్చిన పిలుపు మేరకు పెరిగిన చమురు ధరలు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించాలని తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటప్పల్ మండలం స్వాములవారి లింగోటం గ్రామ శాఖ ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ వద్ద నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ శాఖ నాయకులు గ్రామ యువజన కాంగ్రెస్ విభాగం యువకులు ఎర్రం విక్రమ్ గౌడ్ చెవెల్లి కృష్ణ పెట్టల సదానందం ఉప్పు చిన్ని కృష్ణ రాచకొండ ప్రవీణ్ కేశెట్టి సాయి చెవెల్లి కిరణ్ చెవెల్లి మహేష్ బాతరాజు వినయ్ పాల్చం శివ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. నిర్వహించడం జరుగుతుంది. దీనిని ఇప్పటికైనా మోడీ కన్ను తెరిచి ఈ పెట్రోల్ పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలి. కనీసం సామాన్యుడు కూడా బతకలేని పరిస్థితుల్లో ఉన్న రైతులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ట్రాక్టర్లకి కానీ దున్నపడిన సీజన్లో డీజిల్ కానీ పెట్రోల్ కానీ చాలా రేట్లు దాటిపోయినా ఇప్పటికే పెట్రోల్ 100 రూపాయల దాటుతుంది. ఇక రాను ఇంకెంత పెరుగుతాయనే పబ్లిక్ భయపడుతున్నారు. దీన్ని ఖచ్చితంగా ఖండిస్తున్నాం మేము. మోడీ గారు ఇంకా కూడా కళ్ళు తెరిచి ఈ డీజిల్ పెట్రోల్ ధరలను తగ్గించాలని చేసుకుంటూ ఈ సోనియా గాంధీ గారు ఇచ్చిన పిలుపు మేరకు నిరసన చేపట్టడం జరుగుతుంది. జై కాంగ్రెస్. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ పిలుపు మేరకు కేంద్ర రాష్ట్ర చమురు ధరలు చాలా మాడి మండిపోతున్నాయి. నిత్యావసర ధరలు కూడా మండుతున్నాయి. పేదలకు నిత్యావసర సరుకులు ధరలు చమురు ధరలు అన్నీ అందుబాటులో ఉండాలి. వ్యవసాయం రైతు చేయాలంటే నేడు పరికరాలు తయారు చేయాలన్న కాలంలో ప్రజలు కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి మా విజ్ఞప్తి ఏంటంటే మేము కేంద్రానికి కానీ రాష్ట్రానికి కానీ మేము చెప్పేది ఒకటే విషయం, ఏ ధర అయినా ఎలాంటి ధర అయినా సరే పేదలకు నిత్యావసర సరుకులే కావచ్చు ఎలాంటిదైనా సరే పేదలకు అందుబాటులో ఉండాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. జై కాంగ్రెస్. పెంచిన పెట్రోల్ ధరలు వెంటనే తగ్గించాలి.